ఒక చిన్న నటుడిగా హృదయకాలమైన చిన్న సినిమా తీసి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. సినిమా ఏంటి ఏంది అనేది చాలా మీరు చూశారు. మేము నిరుత్సాహపడ్డప్పుడల్లా ఒక ట్రయల్ రోజు వెళ్ళినప్పుడు మా నిరుత్సాహానికి 100 రెట్లు ఎనర్జీనిచ్చింది మాత్రం మీరే. ప్రతిసారి ఇప్పుడు సినిమాలో ఏంటి ఏంది అనేది అందరూ సినిమా గురించి చెప్పిండ్రు. థ్యాంక్ యూ అండి. చాలా మరి హృదయకాలంతో పరిచయం చేసిన రాజేష్ అన్న మళ్ళీ నన్ను నిలబెట్టడానికి చాలా కష్టపడ్డాడు. ఒక ప్రొడ్యూసర్గా చాలా కష్టపడ్డాడు. థ్యాంక్స్ అన్న. ఈ సినిమా కొత్తగా ఫస్ట్ టైం అయిన రూపక్ భయ్య చాలా బాగా చేయించిండు. 3 పాత్రలు. మా హృదయకాలం టీమే కాబట్టి మాకు ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా బాగా జరిగింది. మరొకసారి పత్తారీఖు 1 ఆగస్టు మీ ముందుకు రాబోతున్నాం. హృదయకాలయాన్ని ఆదరించిన మీ అందరూ కొబ్బరిమట్టను ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్ బాబు. థ్యాంక్ యూ.